వెల్కమ్ టు స్పెషల్ టైం పిల్లల డాలర్ డ్రీమ్స్ని నిజం చేద్దామనుకుంటున్నారా చెమటోడ్చి కూడబెట్టిన సొమ్ముతో అమెరికా పంపుతున్నారా ట్రంప్ ఉన్నాడు జాగ్రత్త ఇప్పటి వరకు మన పిల్లలు తెల్ల జాతి అహంకారానికి బలయ్యారు ఎఫ్బిఐ తానే ఫేక్ యూనివర్సిటీలు సృష్టించి నడిపిన ఓ మాయా నాటకంలో మన తెలుగు విద్యార్థులు నూట మంది చిక్కుకున్నారు ఇప్పుడు కొత్తగా మరో రెండు యూనివర్సిటీలు పుట్టుకొచ్చాయి ముందు వెనుక చూసుకోకుండా అడ్మిషన్స్ తీసుకుంటే అరెస్ట్లు జైళ్ళు తప్పవు తస్మాత్ జాగ్రత్త యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ వ్యవహారం గుర్తుందా లేనిది ఉన్నట్టు సృష్టించిన కనికట్టు అది మా యూనివర్సిటీలో చేరండి క్లాసులుండవు కాలేజీకి రావాల్సిన పని లేదని ఆశ పెట్టింది ఫార్మింగ్టన్ పే టు స్టే కాన్సెప్ట్లో పార్ట్ టైం ఫుల్ టైమ్స్ జాబ్స్ చేసుకోవచ్చని ఊరించింది అది నిజమేనని నమ్మారు తెలుగు పిల్లలు ఆరు వందల మంది అందులో చేరిపోయారు ఆ తర్వాత మూడేళ్లకు రంగు కుట్ర బయటపెట్టింది అది ఎఫ్బీఐ సృష్టించిన బోగస్ యూనివర్సిటీ అని తేలింది ఫామింగ్టన్ ఓ వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ని ఆకర్షించింది కొందరు విద్యార్థులను ఏజెంట్లుగా మార్చుకుంది వాళ్ళ ద్వారా ఎఫ్ వన్ వీసాలపై విదేశాల్లో ఉన్న అమెరికన్లకు దేశాల్లోని విద్యార్థులకు వలవేసింది రారమ్మని ఆహ్వానించింది చివరకు నట్టేట ముంచింది ఫార్మింగ్టన్ యూనివర్సిటీ ఆన్లైన్లోకి ఓ వెబ్సైట్ను వదిలింది వర్సిటీ క్లోజ్ చేశారు కాబట్టి ఇది మీకు ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపించదు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఫీజు ఏటా ఎనిమిది వేల ఐదు వందల అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఆరు లక్షలు గ్రాడ్యుయేట్ కోర్సులైతే దాదాపు మూడేళ్లకు నూట అరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థులను జాయిన్ చేసిన బ్రోకర్లకు ఈ సొమ్ములో నుంచే కమిషన్లు ఇచ్చారు మూడేళ్ల తర్వాత అందరినీ కలిపి అరెస్ట్ చేశారు తెలుగు విద్యార్థులు నూట మంది ఇప్పటికీ మన వంద మంది తెలుగు విద్యార్థులు అమెరికా జైళ్లలో మగ్గుతున్నారు అసలు అమెరికాలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఒకవేళ ఉంటే అమెరికా ఉద్దేశపూర్వకంగా పండుతున్న కుట్రల పన్నాగాల నుండి బయటపడడం ఎలా విద్యార్థులు ఫ్లైట్ ఎక్కే ముందే అక్కడ ఉన్న అడ్డగోలు చట్టాల గురించి తెలుసుకుంటే మంచిది అడ్మిషన్స్ దొరికినా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీరాలి అమెరికా గడ్డపై కాలు పెట్టిన మన విద్యార్థుల చేతుల్లో ఉన్నది ఫేక్ సర్టిఫికెట్స్ కావు తమకు తాముగా వెళ్ళి ఆ యూనివర్సిటీలో చేరినవారు కాదు మన విద్యార్థులు తల్లిదండ్రుల కష్టంతో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు మరియు అహంకారంతో బోగస్ యూనివర్సిటీలో పెడితే అందులో విద్యార్థులు బాధితులవుతారా దోషులవుతారా ఫేక్ యూనివర్సిటీలను సృష్టించి అమెరికాలో లేని వాళ్ళను కూడా ఇక్కడికి రప్పించి అరెస్ట్ చేసి కుట్ర చేస్తారా ఇదెక్కడి న్యాయం ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారం తేలనేలేదు అలాంటి మరో రెండు యూనివర్సిటీలకు కుట్ర చేసింది అమెరికా అందులో చేరితే మళ్ళీ అరెస్టులు ఖాయం తస్మాత్ జాగ్రత్త ఫేక్ యూనివర్సిటీలు పెట్టి ట్రంప్ నాన్ లోకల్స్ని టార్గెట్ చేస్తున్నాడు అమెరికాలో ఉన్న వర్సిటీలు ఐదు వందల ముప్పై కానీ జనాభా కేవలం ముప్పై కోట్లు మాత్రమే అక్కడి వర్సిటీలు బతుకుతుంది ఆ దేశ విద్యార్థుల మీద ఆధారపడి కాదు ఇండియా చైనా లాంటి దేశం నుండి వెళ్తున్న విద్యార్థుల మీద ఆధారపడి బతుకుతున్నాయి అయినా మన విద్యార్థుల మీదే కుట్రలు మన విద్యార్థుల మీదే ఉచ్చులు ఇది తెల్లతోలు దౌర్జన్యం ఫార్మింగ్టన్ సీన్ అంతం కాదు ఆరంభం మాత్రమే హోమ్ల్యాండ్ సృష్టిస్తున్న నకిలీ యూనివర్సిటీలు ఇంకా చాలా పుట్టుకొస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త ఇది ఇవాల్టి స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్